ప్రతిరోజు కూడా దేవునితో నడవాలి మనం. క్రీస్తు బాటలో నడవడం అంటే అంత ఈజీ కాదండి. మనం ప్రతిరోజు మనల్ని మనం చిక్కుకుంటూ వెళ్తేనే తప్ప మనం చేరుకోలేము. అలాంటి స్థితి మనకు రాదు. ఊరికే మాట్లాడుకోవచ్చు మనం, కానీ ఒక పౌలులాగా ఒక క్రీస్తులాగా మనం మారాలంటే ఎంతో కష్టం అండి. అది మనం రోజు చేస్తేనే కానీ అలా మనకు రాదు. కాబట్టి దయచేసి ప్రతిరోజు ఉదయం లేవగానే దేవుని స్తుతించి, దేవుని స్మరించి, ఆయన వాక్యాన్ని చదువుకొని, కొన్ని సంగతులు విని ఆ రోజంతయు మనం ప్రయాణం చేస్తే మనసులో పాపం అనేది పుట్టదండి. మనసులో పాపం అనేది రాదు. మనసుకు పాపము దూరంగా ఉంటుంది. ఈరోజు కరోనా వైరస్ వచ్చిందని చచ్చిపోతున్నారు, విలవిలలాడిపోతున్నారు ప్రజలు. ఒక చైనా కాదు, ఒక ఇండియా కాదు, ఒక అమెరికా కాదు, ఒక ఆస్ట్రేలియా కాదు, ప్రతి దేశం కూడా భయపడిపోతున్నారు కరోనా వైరస్ అంటే. ఎందుకో తెలుసా? దాని ఇంక్యుబేషన్ పీరియడ్ తెలీదు, దాని సిస్టమ్ సింప్టమ్స్ ఎప్పుడు బయటపడతాయో తెలీదు, దాని ట్రీట్మెంట్ తెలీదు, వ్యాక్సిన్ ఇంకా కనిపెట్టబోతున్నారు, ఇంకా వస్తుందో రాదో తెలీదు. నౌ దే ఆర్ గివింగ్ హెచ్ఐవి ట్రీట్మెంట్ ఫర్ దట్ సింప్టమ్స్. యునో పీపుల్ ఆర్ స్కేర్డ్ అబౌట్ దట్, బట్ బిలీవ్ వన్ థింగ్, సిన్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ కరోనా వైరస్. Yes, it is. We should fear of that. We should keep away that. We should fight against it. We should always belong to God. We should always behind the God, not behind the sin. That's why we should every day shine. We should every day be in touch with God. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. కరోనా వైరస్ వచ్చింది కదా అని చాలా మంది ఎంతో భయపడి ఉత్తీర్ణత చెందిపోతున్నారు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పాపమే అన్నిటికంటే భయంకరమైన విషయం. ఈరోజు బై మిస్టేక్ లో కరోనా వైరస్ వచ్చి మీరు కనుక చచ్చిపోతే, దేవునిలో మీరుంటే, దేవుని కట్టడాన్ని అనుసరించి మీరు బ్రతికితే, నీతి న్యాయములను అనుసరించి మీరు బ్రతికితే, మీరు పర్లోక రాజ్యాన్ని చేరుకుంటారు. కానీ ఏది రాకుండా చనిపోయినా, మీరు గనక పాపంతో చనిపోతే మాత్రం మీకు పరలోక రాజ్యం ఉండదు. కాబట్టి అర్థం చేసుకోండి, మనము భయపడాల్సింది కరోనా వైరస్ కాదు, పాపానికి. పాపానికి ఎంత దూరంగా ఆ దరిదాపులో కూడా మనం పోవద్దు, దాని దరిదాపుల్లో కూడా పోవద్దు. దాన్ని జయించాలి అంటే దేవునిలో మనం ఫలించాలి, దేవునిలో మనం నిత్యము నిలబడాలి. That is the only key to fight against the sin. ఈ రోజు కరోనా వైరస్ ని ఫైట్ చేయాలంటే మనకు ఇమ్యూనిటీ కావాలి, లేదా మనకు వ్యాక్సిన్ కావాలి, మనకు ట్రీట్మెంట్ కావాలి. బట్ టు ఫైట్ అగెయిన్స్ట్ ద సిన్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎనఫ్. సో బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్, క్యారీ దిస్ బైబిల్ ఇన్ యువర్ హార్ట్. Keep it inside your heart. Keep all the words of God on your lip and tie up on the neck. It will protect you. It will keep away from the sin. It will save you from the sin. So be careful. God bless you and be in the prayer and be in the presence of God every time. And don't forget to take precautions for coronavirus too. Thank you and may God bless you.